ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అభిమానులు కలియుగ పాండవులు నుంచి సైంధవ వరకు మన వెంకటేష్ గారు చేసినటువంటి 75 సినిమాల ప్రయాణంతో ఈ రోజు కనుల పండగగా జరుపుకోబోతున్నాము. సెలబ్రేటింగ్ వెంకీ 75. రామ్రాజ్ ధోతీస్ షర్ట్స్ అండ్ బనియన్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సెలబ్రేటింగ్ వెంకీ 75, కో-ప్రెజెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, పవర్డ్ బై వేగా జ్యువెలర్స్, విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు, ఓరల్ ఇన్స్టెంట్ చట్నీస్ అండ్ క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోల్. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఈటీవీ విన్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చూసేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ గా అందించేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ ప్రెజెంటింగ్ టు యూ సెలబ్రేటింగ్ వెంకీ 75. వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడే ముందు మనందరం గర్వించదగ్గ పేరు, యావత్ భారతదేశంలోనే మన భారత చలనచిత్ర చరిత్రలో అన్ని భాషల్లోనూ సినిమాల్ని తీసినటువంటి మూవీ మొగల్ డాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు గారు. మరి రామానాయుడు గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఒక పక్కన సురేష్ బాబు గారు అగ్ర నిర్మాతగా, ఇంకొక పక్కన కలియుగ పాండవులు అనేటువంటి సినిమాతో మన విక్టరీ వెంకటేష్ గారు తెరంగేత్రం చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా 75 సినిమాలని చేసి చరిత్ర సృష్టించారు మన వెంకటేష్ గారు. ఆలస్యం చేయకుండా ఆహ్వానించేద్దామా మనందరికి చాలా చాలా ఇష్టమైనటువంటి హీరో, ఒక ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయిన మన విక్టరీ వెంకటేష్ గారికి సాదర స్వాగతం పలికేద్దాము. మనకి ఒకటో రెండో చాప్టర్లు సరిపోదు, చాలా చాప్టర్లు అవుతాయి. అసలు వెంకటేష్ గారి 75 ఇయర్స్ ఆఫ్ కెరియర్ ని ఒక పుస్తక రూపంలో మార్చడం జరిగింది. ఆ పుస్తకమే సెలబ్రేటింగ్ వెంకీ 75. సో ఈ చాప్టర్ లోని మూవీస్ గురించి ఒక చిన్న రీక్యాప్ వీడియోని మనం చూడబోతున్నాము. దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. కలియుగ పాండవులు సినిమాతో విక్టరీ వెంకటేష్ గారిని వెండి తెరకి పరిచయం చేసినటువంటి ఘనత మా రాఘవేంద్రరావు గారికే దక్కుతుంది. ఆయనది గోల్డెన్ హ్యాండ్ అని మన అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా 75 సినిమాలు కంప్లీట్ చేశారు మన విక్టరీ వెంకటేష్ గారు.
సో రాఘవేంద్ర రావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాఘవేంద్ర రావు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మీ సినిమాలు అంటేనే సెలబ్రేషన్ మాకు, అందులోనూ ఒక సెలబ్రేషన్ హీరోని మాకు పరిచయం చేసినటువంటి రాఘవేంద్ర రావు గారికి ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియచెప్తూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నా కుటుంబంలో ఒక సభ్యుడు, ప్రియ శిష్యుడు వెంకటేష్, 75వ సినిమా సందర్భంగా వచ్చినా కూడా సుమ ఉందా అని అడిగే వచ్చాను. సుమ, నీకోసం వచ్చాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఫ్యాన్స్కి అంటే విక్టరీ. మా నాన్నగారు సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమనగర్ తీశారు, నేను సురేష్ ప్రొడక్షన్స్లో దేవత తీశాను. అక్కడి నుంచి మా రెండు కుటుంబాలు రెండుగా ఎప్పుడు అనుకోలేదు, రెండు కుటుంబాలు ఒకటే. ఒకరోజు రాఘవేంద్ర వెంకటేష్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అంటాం. బ్రహ్మాండం అండి, మరి మొత్తం అమెరికా నుంచి వస్తున్నాడు, మొత్తం ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు కదా. 6 నెలలు కష్టపడి భాష నేర్చుకున్నాడు, కష్టపడి మూమెంట్స్ నేర్చుకున్నాడు, కష్టపడి డైలాగ్స్ నేర్చుకున్నాడు. ఇన్ని రకాలుగా చాలా కష్టపడి కలియుగ పాండవులు అనే సినిమాతో ఫస్ట్ డైలాగే వి అంటే విక్టరీ అనే డైలాగ్తో మొదలుపెట్టాం. అలాగే విక్టోరియస్గా 70 సినిమాలు పూర్తి చేశాడు. నా దృష్టిలో వెంకటేష్ బాబు చేసిన సినిమాలు కలియుగ పాండవులు కానీ, బొబ్బిలి రాజా కానీ, ఘర్షణ కానీ, మొన్న తీసిన నారప్ప కానీ, ఇప్పుడొచ్చే సైందవ్ కానీ, ఇన్ని రకాల వేషాలు వేసిన హీరో నా దృష్టిలో లేడు లేడు లేడు. వెంకీ, ఆల్ ది బెస్ట్. యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ కెరియర్. నాన్నగారు నా మీద బాధ్యత పెట్టారు, ఆ బాధ్యత నిలుపుకోవటానికి చేశాను, కానీ నేను ఇంట్రడ్యూస్ చేయటం వరకే చేశాను తప్ప. నీ పెరుగుదలకి నువ్వు సెలెక్ట్ చేసిన క్యారెక్టర్స్ నీకు అండగా ఉన్న మీ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ దగ్గుపాటి ఫ్యామిలీ అండ్ సైందవ్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర రావు గారు. థ్యాంక్ యూ. సెలబ్రేటింగ్ వెంకీ 75లో వెంకటేష్ గారి సినిమాలోని కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ని ప్రెజెంట్ చేయడానికి ఒక అందమైన పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మనాలి ఓ మనాలి లేదులే జాలి, ప్రేమ లోకం చేరువయ్యే దారి చూడాలి. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. అంటే మినిమం ఇట్టా ఉండాలా?
మినిమం ఇట్లా ఉండాలా? ఇక చాప్టర్ 2, ద కాంకర్. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ది ఎరా ద కాంకర్ ప్లీజ్. మీరు ఎంతవరకు పెళ్లింపు చేసుకోలేదండి? నిజం చెప్పనా? అలవాటు ఉంటే చెప్పండి. ఇంతవరకు నీలాంటి అందమైన కుర్రాడు దూరకల్లుడు. రోజావే చిన్ని రోజావే, రాగాలే రూవే రోజావే. రోజావే చిన్ని రోజావే, రాగాలే రూవే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరా. మెగాస్టార్ గారికి సాదర స్వాగతం. తన గ్రేస్ అలాగే మాస్ స్క్రీన్ ప్రెసెన్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టే మా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ హార్టీ హార్టీ వెల్కమ్. ఇక నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాము. రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ సినిమాలు మనకి వెంకటేష్ గారితో అందించినటువంటి దర్శకులు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. F2, F3 లాంటి సినిమాలని మనకు అందించిన అనిల్ రావిపూడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే మా వెంకీ మామ బోబి గారిని వేదికకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరంజీవి గారి పర్మిషన్తో అనిల్ రావిపూడి గారు చాలా మంచి డాన్సర్ సార్, అందుకని ఒక్క స్టెప్ వేయాల్సిందిగా. ఇవాళ సెలబ్రేటింగ్ వెంకీ 75 కాబట్టి మీరు నాకు డాన్స్ ఉందని రానా గనక ముందు చెప్పుంటే సోలో సాంగ్ కి ఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండేవాడిని. సో నాకు చెప్పలేదు సార్, మీరు అడిగారు కాబట్టి. ఏంటి పాట? అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొకసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి. అరే రే రే అనిల్ గారు, హైలైట్ అండి హైలైట్. థ్యాంక్ యూ. అండ్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్య గారికి. సో 75 ఫిల్మ్స్ వెంకటేష్ గారు చేయటం, దాంట్లో వన్ ఆఫ్ ద ఫిల్మ్ వెంకీమామతో నేను ఆయనతో వర్క్ చేయటం నిజంగా నేను చాలా ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నాను. సో 75th ఫిల్మ్ సైంధవ టీజర్లు ట్రైలర్ అన్నీ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఆయన సినిమాలు ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా చాలా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ అలాగే ఎస్ అనిల్ గారు ప్లీజ్ స్పీక్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్దీ వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను, అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్ నేను చూసిన స్టార్స్ అందరితో పనిచేయాలనేది. ఇకపోతే వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే మోస్ట్ పాజిటివ్ పర్సన్. యాక్టర్గా ఆయన చేయని సినిమా లేదు, ఆయన టచ్ అయిన జోనర్ లేదు. ఏ జోనర్కి వెళ్ళినా వి అంటే విక్టరీ. సో అలాంటి ఒక స్టార్ వెంకటేష్ గారు. సో ఆయనతోటి నేను ఒక కల్ట్ ఫ్యామిలీ ఫిలిం చేయగలిగాను F2. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ ఫ్యామిలీస్లో వెంకటేష్ గారికి ఎంత క్రేజ్ ఉందో ఆయనతో చేయడం వల్ల నాకు ఎంతో కొంత ఒక ఇమేజ్ వచ్చింది బికాజ్ ఆఫ్ వెంకటేష్ గారు. ఓన్లీ దట్ వెంకీ ఆసన్.
వన్స్ అగైన్ వెంకటేష్ గారు ఇష్యూ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ సాయిందవ్ టీమ్ అందరికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ బాబీ గారు, మిమ్మల్ని ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సాయిందవ్ సినిమాని మనకు అందించినటువంటి దర్శకులు శైలేష్ కొల్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకటేష్ గారి గెటప్స్ చూపిస్తూ ఉంటాము, సినిమా పేరేంటో గెస్ట్ చేయాలి, బజర్ ఏంటంటే మీకు ఆన్సర్ తెలిసినట్టయితే విక్టరీ అనాలి. ఓకే, లెట్స్ హావ్ ద ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. పిక్చర్ 1 విక్టరీ. బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా అయితే పాట పాడండి, ఏదైనా ఒక పాట ఫ్రమ్ బొబ్బిలి రాజా. బలపం పట్టి బామవల్లో ఐ నేర్చుకుంటా. ఎస్ బొబ్బిలి రాజా, బా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా అది బొబ్బిలి రాజా. నెక్స్ట్ గెటప్ ప్లీజ్. విక్టరీ. సారీ, ఇట్ సైడ్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ ఇట్ ఇక్కడ ఇక్కడ హలో గట్టి గారు చెప్పరు. సారీ, ఇట్ ఇట్ ఈ డైరెక్టర్ గారు అరిచారు మల్లీశ్వరి. మల్లీశ్వరి అయితే మీరు సాంగ్ ఏదైనా చెప్పాలి మల్లీశ్వరి నుంచి. గుండెల్లో గులాబీల ముళ్ళు తాకిందే నిన్న కళ్ళు నన్ను మాయ చేయకి నిరజానా. ఓ మై గాడ్, జనలే ఆయన పాటలు పాడరు కానీ నాలాంటి అందమైన అమ్మాయిని చూసి పాడాల్సి వచ్చింది. అతి చిలిపిగా మదనుండు వదిలిన శరమి సొగసరి. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. పాట అడిగేదంటే ఈ సినిమా ఏంటో నాకు తెలీదు. ఖచ్చితంగా సుమ్మగారి చేతిలో ఉన్నది ఆన్సర్ షీట్ చూస్తున్నావు కదా? లేదు, ఆయన మైండ్ లో ఆల్రెడీ వాట్సాప్ చేశారు ఇందాక. లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఎవరు చెప్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. అండ్ లాస్ట్ గెటప్ ప్లీజ్. విక్టరీ. అదేంటది జెమిని? మిగిలిన 75 అడిగినా కూడా మీరు చెప్పేస్తారు, ఐ మీన్ ద రిమైనింగ్. సో ఆల్ ఆఫ్ యువర్ విన్నర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములి సుమసుందరి అందెలలో చిరుమువల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణి ఈ రాణి. చంటి ఎందుకు వచ్చావు? అన్నయ్యలు చూస్తే నేను చంపేస్తారు. జోకులు అయిపోతే రాణగారు నన్ను చంపేస్తారు. అదిగో మా పెద్దన్నయ్య బ్రహ్మానందం గారు. చూడడానికి మీ పెద్దనాన్నలా ఉన్నాను, మీ పెద్దన్న ఏంటండి? అదిగో మా ఇంకో అన్నయ్య రాణా గారు. రాణా గారికి మీరే అక్కలా ఉన్నారు, ఆయన మీ అన్నయ్య ఏంటండి? ఒక నిమిషం, నేను ఫ్లోలో పడి వెంకటేష్ గారు వాయిస్ చేయడం మర్చిపోయాను. అమ్మాయి గారు ఎలా ఉన్నారు? ఏంటి ఇది వెంకటేష్ గారి వాయిస్? నువ్వు ఏం చేసినా సాయి కుమార్ గారు వస్తున్నారు. చంటి కోసం పాటల పోటీ పెట్టాను. అవునవును, పాటల పోటీ పెట్టారు. రానా ఎలా ఉన్నావు? అమ్మను మిన్నల అమ్మడి కన్నులు నేను చాలా ట్రై చేస్తాను, సాయి కుమార్ తప్ప ఎవరు రావట్లేదు. అమ్మాయి గారు మీరు ఒప్పుకుంటే ఏంటి మీకు తాళి కడతాను. ఏంటి తాళి? చంటి సినిమాలో మీనా గారికి ఒక్క హలో. రాజీవ్ ఎవడో తాళి కడతాను అంటున్నాడు, కట్టించేసుకోనా? ఏమండి సుమగారు, వెళ్ళే ముందు ఒక చిన్న డౌట్. ఏంటది? మీరు ఏ యాంగిల్ లో మీనలా ఉన్నారు, నేను ఏ యాంగిల్ లో వెంకటేష్ గారు ఉన్నాను? నేను రైట్ యాంగిల్ లో ఉన్నాను, నువ్వు లెఫ్ట్ యాంగిల్ లో ఉన్నావు, వెళ్ళు. రాకు సైందవ్. రాణా దగ్గుపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ ఎ స్మాల్ చిట్ చాట్. సో ఒక వేదిక మీద నేను మా చిన్నాన్ని క్వశ్చన్స్ అడిగే అర్హత చాలా తక్కువ సార్లు వస్తుంది. సో చిన్న, ఐ యు రెడీ టు ఆన్సర్ సమ్ క్వశ్చన్స్? సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద విక్టరీ వెంకటేష్ వన్ మోర్ టైం ప్లీజ్. సో స్టార్టింగ్, ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద రాపిడ్ ఫైర్. రాపిడ్ ఫైర్ లేనొద్దు, ఇది అడిగితే అడిగేసే. మీరు డబుల్ యాక్షన్ చేసిన సినిమాలు ఎన్ని? సూర్యవంశం, ఓకే, అగ్గిరాముడు, ఓకే, జయమంతేర్. అరే ఇక
ఇక్కడ నౌ దేర్ సో మెనీ స్టార్స్ దట్ హావ్ కమ్ టుడే. టెల్ మీ ఇఫ్ యు హావ్ టు డు అ మల్టీ స్టార్, మీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తే చాలా బాగుంటుందని ఎవరితో అనుకున్నారు? షువర్లీ చిరంజీవి గారు ఇస్ హియర్. సో చిరంజీవి అండ్ మీ స్టారింగ్ ఇన్ అ ఫిల్మ్ విల్ వండర్ఫుల్. నువ్వు నా తమ్ముడివి, నాని ఇంకో పక్క. ఇట్ బి నైస్ టు హావ్ దట్ బి అ ప్రిటీ ఆసమ్ మల్టీ స్టార్. యా దట్ బి నైస్ మల్టీ స్టార్. Some trivia questions. When was your first Hindi film? Chanti remake in Hindi called Anadi. Dan tarvata endu chaala takku Hindi cinema chesaru meeru? Ante dan tarvata edo okati chesamo adi sariga aadaledu, but ippudu baaga aadutundi adi. TV lo vachinappudu Takdeer Wala adi chaala, you know, it became a cult film. Ali gar Yamalila. Yamalila. Yes. అక్కుం బక్కుం. దాని తర్వాత అంటే హిందీ, బికాజ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆ తెలుగు ఫిల్మ్స్ అండ్ మన తెలుగు ప్రేక్షకులు నా ఫ్యాన్స్ ఎప్పుడు ఆల్వేస్ వాంటెడ్ మీ టు బీ హియర్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆల్ త్రూ మై కెరియర్. బట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడే, సో ఇట్ వాస్ ఫైన్. యు డిడ్ సో మచ్ హ్యూమర్, ఎంతో కామెడీ చేశారు, ఎన్నో కామెడీ సినిమాలు చేశారు, అండ్ ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ టైమింగ్, ఒక డిఫరెంట్ రిధమ్ ఉంటుంది. అండ్ బోల్డ్ సార్లు మేమందరం ట్రై చేసాం అంత కాపీ చేయడానికి, ఇట్ నెవర్ వర్క్ అవుట్ ఫర్ అస్. బట్ వాట్ మీ దాంట్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? సీ కామెడీ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ సెల్ఫ్. ఐ రిమెంబర్ ఈవి సత్యనారాయణ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు అండ్ అబ్బాయి గారు, యూనో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇట్స్ సెల్ఫ్ హై వోల్టేజ్ ఎనర్జీ, యూనో దట్ యాస్, ఐ మీన్ దట్ లాంగ్వేజ్. ఓసారి పంప్సెట్ దగ్గరకు వస్తే యూనో దట్ హోల్ డైలాక్ట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ దోస్ ఫిల్మ్స్. To be honest, my all time favorite will be Noonag Nacho in Malleswari. I mean, evolved good. I think the future generation ki tappakunda, you know, it will be like how we remember Maya Bazaar, you know, surely they'll remember Noonag Nacho for many many years. Nice. Yeah, of course. Yeah, sure. I remember when I was very young, every film of yours you used to try to cry differently and you used to keep practicing. In emotional cinemalu unna kuda everything is so different. How does that prep go? The crying ki nijangane it started off because early stage lo konni cinemallo sentimental scenes chesinappudu I saw the reaction outside in the theaters not so good. Maybe it's because of style of acting or loud acting. Naaku ela cheyatam teliyaledu. And also the image what we had was మనం ఎమోషనల్ సీన్స్ అంత బాగా చేయట్లేదని పబ్లిక్లో ఉండేది. బికాజ్ నేను ఒకసారి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఐ రిమెంబర్ టూ ర్యాండమ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ షౌటింగ్ ఫ్రమ్ తిరుపతిలో ఎక్కడో, మీరెవరు సరిగ్గా చేయట్లేదు సార్. ఐ సెడ్ అయ్యే అందరు బాగానే చేస్తారు, లేదు సార్ ఏడుపు సీన్లు ఎవరు సరిగ్గా చేయట్లేదు. సో దెన్ ఐ రిమెంబర్ ఐ థింక్ ధర్మచక్రం సినిమాలో వెన్ ఐ న్యూ దట్ ఫిల్మ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్కోప్. సో ఐ రిమెంబర్ టెలింగ్ సురేష్ కృష్ణ, నో ఇన్ దిస్ ఫిల్మ్ వీల్ రియలీ క్రాక్ ఇట్, వీల్ హ్యావ్ టు డూ అవర్ యునో ఎక్సలెంట్ జాబ్. సో ఐ థింక్ ఆ హీరోయిన్ డెత్ సీక్వెన్స్లో నేను అది ఛాలెంజ్గా తీసుకొని రిహర్స్ లాట్ ఎట్ హోమ్. ఐ ట్రై టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఆ సీన్ చాలా బాగా పండింది. సో సుమ గారు, నేను ఇంకా కంటిన్యూ చేస్తే మా చిన్న కోపం కాదు, ఇదిగో లైవ్గా చూడొచ్చు. సుమ గారు చాలా సేపు అడుగుతానే ఉన్నాడు ర్యాపిడ్ ఫైర్ అని, ఇప్పుడు ఇదే టూ మచ్. ఓకే చిన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 గురించి మీకు చెప్పాను, మరి చాప్టర్ 3 ద గ్లోరీ, మరి ఈ ఏరాలో మూవీస్ గురించి ఒకసారి ఏవి చూద్దాము. మీ మీద ఒట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. పండు బుజ్జి, ఇవాళ్ళకి నన్ను వదిలేయండమ్మా. ఇప్పుడు నేను పెట్టబోయే పరీక్షలో ఎవరు గెలుస్తారో వాళ్ళదే ముందు తింటాను.
ఓకే, సో ఈ రోజు సెలబ్రేటింగ్ వెంకీ 75 లో మరింత ఇనుమడింప చేయడానికి డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు చిట్టి మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మరీ చిన్నపిల్లడి లాగా కమాన్, థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఏదో గిఫ్ట్ ఇస్తే బెటర్. ఏంటి? ఐ లవ్ యూ. ఈ లిటిల్ ఆర్ట్స్ కే పడిపోతానా? ఏం చేస్తే పడతాం మరి. నన్ను లవ్ చేయాలంటే వెంకి గారిలా నన్ను ఉండాలి, లేదా ఆయన చేసిన మూవీలో సాంగ్స్ కి డాన్స్ చేసి నన్ను ఇంప్రెస్ చేయాలి. వెంకీ సార్, మీ లవ్ మూవీస్ చూసి చాలా మంది లవ్ లో పడిపోయారు. మీ మూవీస్ లో కొన్ని పాటలకు డాన్స్ చేస్తే ఈ అమ్మాయి ఈజీగా పడిపోతుంది. బ్లెస్ మీ సార్. నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నేనిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోన. ఓ ప్రియతమ్మ ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన. తొలి ప్రేమలోని మధుర భావన. అయ్యో అయ్యో అయ్యయ్యో, పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే, కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటంబ ప్రణయాలతో. వరప్రసాదు, నువ్వు ఒక్క 3,000 ఇచ్చావంటే ఓ శుభార్ చెప్తాను. ఏంటది? నిన్నే ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశానయ్యా. అమ్మాయికి ఎన్నో నెల? ఏదో మొన్నోసారి అలా జరిగిందని అమ్మాయిలందరూ గర్భవతులు అనుకుంటే ఎలా? వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను, ఇదే లాస్ట్. గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు, నన్ను మాయ చేయకే నిరజాణ. అయ్యయ్యో ఇలా రాకు విల్లు, ఉప్పుల్ల ఇరుక్కుంటే కళ్ళు, నిన్నులాగా నేనుగా నేనైనా. తపోభంగమయ్యేలా అలా కుంగు జారాలా, పది పెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా. అతి చిలిపిగా మద నుండు వదిలిన శరమి సొగసరి, హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను, మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను, మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కళ్ళకొచ్చారు.
పోటీదారులే పూల ఏరులై పోటీదారులే పూల ఏరులై నేల చేరగానే ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చ సార్. ఈత సార్ స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్, బీడీ తాగితే పొగస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. రీసెంట్ గా సామజ వరగమన సినిమాతో సూపర్ హిట్ కొట్టినటువంటి హీరో శ్రీ విష్ణు గారిని అండ్ అలాగే కార్తికేయ 2తో సూపర్ సెన్సేషన్ గా మారిన నిఖిల్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా ఏమనుకుంటారు అసలు మన గురించి? డైరెక్టర్లే వచ్చి డాన్స్ చేసినప్పుడు మరి హీరోలు ఒక స్టెప్ అయ్యకపోతే ఎట్లాగా? పాటేసుకోండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ బిగ్ హాయ్. అండ్ ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్ గారు, అలాగే విక్టరీ వెంకటేష్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంత అంత కాదు,
ఈరోజు ఆయన 75th ఫిల్మ్కి నన్ను ఇలా పిలవడం అనేది నేను ఆనర్గా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ విశ్వక్, ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. నేను ఫస్ట్ ఫలక్నామా దాస్ సినిమా తీసినప్పుడు ఇండస్ట్రీలో ఫస్ట్ అందరికంటే ముందు నన్ను నమ్మింది, అందరికంటే ముందు నన్ను ఎంకరేజ్ చేసింది, నాకు బ్యాక్ సపోర్ట్గా నిల్చుంది వెంకీ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మై కెరియర్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఐ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ బీయింగ్ ఆన్ ది స్టేజ్ మీ 75th ఫిల్మ్కి. లవ్ యూ ఎనీ టైమ్ సార్. ఇక్కడికి వీచేసిన విక్టరీ వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఒక్క ఓ వేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరిలాగే నేను కూడా వెంకటేష్ గారికి వీరాభిమాన్ని. యాక్చువల్లీ నేను సినిమాల్లోకి వచ్చి ఇక్కడ ఉన్నాను కానీ లేకపోతే ఖచ్చితంగా అక్కడే ఉందను. 50th ఫిలింకి వాసుకి గోల్ చేసా, సైందవ్ కూడా పండగకు వచ్చి గోల్ చేస్తా, 100th సినిమా కూడా నేను మీ అభిమాన్నే, 125th ఫిలిం కూడా అభిమాన్నే, 150th ఫిలిం కూడా అభిమాన్నే. చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ పడితే అదిరిపోద్దని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళం. అది మరి ఎందుకో మిస్ అయింది నాకు తెలిసి. నా చిన్నప్పుడు నేను టీవీలో చూసాను అది, అజయుడు అనే సినిమాలో ఒక సాంగ్లో ఉంటారు అందరు హీరోలు ఉంటారు, చాలా హ్యాపీ అనిపించింది. ఒక్క కాంబినేషన్లో మీ ఇద్దరు సినిమా కూడా చూడాలనుకుంటున్నాను సార్, అట్లీస్ట్ ఒక సాంగ్ అన్న. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆ ఫ్యాన్స్ అందరి తరపున రిక్వెస్ట్. ఏంటమ్మా? ఓకే 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 ఓకే, ఆ సినిమాలో నేను కూడా ఉండాలంట. ఓకే ఓకే, అడిగేసాము అయిపోయింది. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వీచ్ చేసిన వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక చిన్న గేమ్ మీకు కూడా ఉంది. ఎస్, మేము ఒక ఆర్టికల్ ఏదైనా చూపిస్తాము, అది చూడగానే మనకి వెంకటేష్ గారి సినిమా టైటిల్ గుర్తొచ్చేస్తుంది. మళ్ళీ మీకు సేమ్ విక్టరీ అని అరిస్తే చాలు. ఓకే, ద ఫస్ట్ ఐటమ్ ప్లీజ్. విక్టరీ, వాసు వాసు వాసు. ప్రేమ అవ్వచ్చు, వాసు అవ్వచ్చు. ఎస్, ప్రేమ. ఓకే రైట్, వాసు ప్రేమ. అండ్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వసంతం. ఏ నువ్వు విక్టరీ అనాలి ఫస్ట్. సారీ అండి, మీరు బజర్ నొక్కలేదు. మీరు విక్టరీ లేట్ గా చెప్పారు. మీరే చెప్పారా రైట్ ఆన్సర్? ఆన్సర్ ఏంటి? ఏంటి? ఓహో ఓహో, కాఫీ కొట్టి పాస్ అయ్యా బ్యాచ్. అమ్మో, వసంతం రైట్ ఆన్సర్ అండి. ఓకే, నేను ఇటువైపే ఉంటాను, ఈయనకే కొంచెం ఎక్కువ పవర్ ఉంది. నెక్స్ట్ పిక్చర్ గురు. మల్లేశ్వరి. ప్లే చేయండి. కొండపల్లి రాజా. మీరే కదా, కొండపల్లి రాజా రైట్ ఆన్సర్. వెంకటేష్ గారు ఎవరు ఎవరు విన్నర్? శ్రీ విష్ణు అన్డౌటెడ్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అడవి శేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంతమంది పెద్ద మనుషుల ముందు మాట్లాడటం కొంచెం నర్వస్గా ఉంది, సో వచ్చినంత మాట్లాడతాను. వెంకీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. నేను కేవలం మాటల్లో చెప్పట్లేదు, నా చేతల్లో కూడా చెప్తున్నాను. మీ ఫిలిమ్స్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ క్షణక్షణం, అందుకనే నా మొదటి సినిమా హిట్ అయిన సినిమా పేరు క్షణం అని పెట్టాను. చిన్నప్పుడు వన్ ఆఫ్ మై ఐడల్స్. అందరూ రియలైజ్ అయ్యేది ఏంటంటే ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా అందరూ వెంకీ సార్ సినిమా మాత్రం చూడాలనుకుంటారు, ఎందుకంటే మనం అందరం వెంకటేష్ సార్కి ఫ్యాన్స్. బికాస్ హీఈస్, ఐ కెన్ సేఫ్లీ సే హీఈస్ ద మోస్ట్ ద లవ్లీయెస్ట్ హీరో ఆఫ్ టిఎఫ్ఐ. థ్యాంక్ యూ సో మచ్. శేష్, అంటే మీకు క్షణక్షణం చాలా ఇష్టం అన్నారు, మరి జామురాత్రి ఇష్టమేనా? అయితే ఒకసారి జామురాత్రి జాబిలమ్మ జోల పాడన ఇలా జోరుగా జాయికుమ్మా. వెంకటేష్ గారి సినిమాలోని పాటలు అంటే మనందరికీ చాలా ఇష్టం.
అందుకనే ఆ బ్యూటిఫుల్ మెలడీస్తో మన సింగర్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆ నీలి గగనాల మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా. ఓ ప్రియతమా, ఇది నిజమా, నీ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన. తొలి ప్రేమలోని మధుర భావన. తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్యవేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్యవేళ, feel her, is your heart speaking to her, can you feel the love, yes. Yemaindi vela edalo ee sandadela, mila 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 meghamala chitta patta chinuke yuvela. చిలి చినుకులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా. ఏ శిల్పి చెక్కెని శిల్పం, సరికొత్తగా ఉంది రూపం, కనురెప్పవేయని దువాందం, మనసులోన వింత మోహం, మరువలేని జాలం, వానలోన ఇంత దాహం. అల్లో నేరేడు కళ్ళదాన, ప్రేమ వల్ల పడ్డాని పిల్లదాన. నమ్మేదెలామైనా ఇంత ప్రేమ నమీదేనా, కన్నులే నాయనా అల్లుకుంటూ ఒళ్ళోలేనా. అల్లో నేరేడు కళ్ళదాన, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. అల్లో వర్ణాల పూలవారా, నిన్ను చెల్లు చుట్టేసి నాచుకోనా. పరిలోకి దూసుకొస్తున్నారు బ్రహ్మానందం గారు, వెనకాలే పరుగులు పెడుతూ వస్తున్నారు ఆలీ గారు, ఇద్దరు పిచ్చులోకి దిగుతున్నారు. అసలు వాళ్ళిద్దరిని చూడడానికి ప్రేక్షకులకి రెండు కళ్ళు చాలటం లేదు. ఇద్దరిలో కల్లా ఎవరు ఎక్కువ హ్యాండ్సమ్ వాళ్ళ దగ్గరికి మైక్ వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ నన్ అదర్ దాన్ బ్రహ్మానందం గారు. ఈరోజు మా ఇంటి పండగ అంటే దగ్గుపాటి రామానాయుడు గారి ఇంటి పండగ.
రామాయణాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి నటీనటులు చాలా మంది ఉన్నారు. అందులో బ్రహ్మానందం కూడా ఒకడు. ఈ బ్రహ్మానందాన్ని ఒక అద్భుతమైన రీతిలో ఒక నటుడిగా మీ ముందు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, మహామనిషి కీర్తి చేసిన రామానాయుడు గారు. ఇందాకటి నుంచి అందరూ సినిమాల గురించి చెప్పారు, నాకు తెలుసు. నేను రామానాయుడు గారి కుటుంబం గురించి నేను చెప్పకపోతే ముఖ్యంగా ఎందుకు చెప్పాలో కూడా మీకు ఈ విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను. వెంకటేష్ గారు చాలా గొప్ప నటుడు, ఆయనతో కలిసి నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. అబ్బాయి గారు అదేదో ఇంకా చెప్పొచ్చు, అవన్నీ మీరు చూసినే మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. కాదు, మీరు చూడనివి మీకు తెలియని విషయం రెండు మూడు విషయాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, అవి మాత్రమే నేను చెప్తా. అదేంటంటే, నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు రామానాయుడు గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రహ్మానందం నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలయ్యా, మీ కుటుంబం అంతా అన్నారు. ఆశ్చర్యపోయాను నేను. నాకు బట్టలు పెట్టి, నా భార్య పిల్లలకి బట్టలు పెట్టి ఆయన స్వయంగా కారు దాకా వచ్చి ఓకే బ్రహ్మం అని చెప్పారు. ఇంతకంటే ఈ జీవితానికి ఏ అవార్డులు కావాలి, ఏమి గొప్పతనం కావాలి, ఈ రెండు ముక్కలు మీతో పలిచి మాట్లాడుకునేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా ఐ షుడ్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు ది దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ. మిస్టర్ ఆలీ ఏ బి బ్రహ్మానందం ఏ బి ఎప్పుడు పక్క పక్కనే ఉంటాం, ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. మరి మా సుమక్క చాలా గొప్పది, వాళ్ళ అబ్బాయి సినిమా మొన్న యాక్ట్ చేస్తున్నప్పుడు చూశాను. ఎప్పటి సుమా భూమి పుట్టినప్పుడు పుట్టింది. మన ఇద్దరం పుట్టక ముందు పుట్టిన ఆయన మాట్లాడతారు సార్ ఇప్పుడు. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వెంకీ ఫ్యాన్స్ కి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. దాదాపు తన జర్నీ కూడా మామూలు జర్నీ కాదు, అద్భుతమైన జర్నీ వెంకీ. సో ఇట్టాగే అన్నయ్య 150 ఎలాగో ఈ 75 కన్నా ఇంకొక 75 చూడాలి. ఆల్ ది బెస్ట్. అలాగే అర్జున్ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ హీరో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. యూ వాంట్ వన్ డాన్స్? Yes, please play the song, please. Kurradu Babu. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం అదిగో ఆ మేకప్ మెన్ మధు. అలాగే ఈ రోజున నేను ఇంత బాగా పాడాను అంటే దానికి కారణం నా హెయిర్ డ్రెస్సర్. చిట్ట చివరిగా నేను ఒకళ్ళ గురించి చెప్పకపోతే మాత్రం బాగుంది. మా వంట మనిషి లక్ష్మి, తను చేసినటువంటి వంట వల్లే నేను ఈ రోజున. నేనేం చేయలేదా? నేను చేసినా ఈ రోజు మీ సింగిల్ అవడానికి కారణం నేనే. నేను ఏం చేసా? ఆటో బస్తాలు మోసి అన్ని మోసి అక్కడ ఉండి మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, పిన్. ఏంటి సడన్ గా వసంత కోకిల్లో కమలహాసన్ గారు లాగా అయిపోయావు? ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు వాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం ట్రై చేయి. అచ్చం అరుంధతిలో సమాధిలో ఉండేవాడులా ఉన్నావు. ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఇప్పుడు చెప్తాను, డబ్బింగ్ చెప్పండి సార్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. సైన్తో అందరు తప్పకూర్చోండి.
అన్నట్టుగానే మనల్ని హాయ్ నాన్న అంటూ పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి మా శ్యామ్ సింగ్ రాయ్ దసరా సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన నాని గారు. స్క్రీన్ మీద చూస్తే గొంతు చించుకునే ఫ్యాన్సే కాదు, గొంతు పోయినా ఇక్కడ మాట్లాడాల్సిందే అని వచ్చే నాలాంటి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వెనకాల ఉన్న వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికి, ముందు కూర్చున్న వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికి, ఐ ఫీల్ ఈ రోజు మనం అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం, మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడికి ఈ షోకి వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి ఇవాళ మాక్సిమం స్ట్రెస్ అవుతుంది ఎవరైనా ఉంటే అది వెంకటేష్ గారు, ఎందుకంటే కొంచెం ఆయనకి పొగడ్తలు తీసుకోవడం చాలా కష్టం. ఇది నేను చాలా సార్లు విట్నెస్ చేశాను. ఈ రోజు వచ్చిన వెంటనే కూడా ఆయన కళ్ళలో కనపడిపోయింది, ఈ తొందరగా షో అయిపోతే ఇంటికెళ్ళి రిలాక్స్ అవుతాం అని ఆయన వెయిటింగ్. కానీ ఈ ఒక్కరోజు తప్పదు సార్, మీకు బయట ఫ్యాన్స్ చాలా చాలా కోరుకోవచ్చు మన స్టార్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఏదో ఒక రోజు ఆ పొజిషన్కి వెళ్ళాలని, కానీ ప్రతి యాక్టర్ ఇంట్లో ఫ్యామిలీ మాత్రం వెంకటేష్ గారిలో ఉండాలని కోరుకుంటారు. పిల్లలతో లేదంటే వైఫ్తో ఫ్యామిలీతో వెంకటేష్ గారు ఎలా ఉంటారో అలా ఉండాలని ప్రతి యాక్టర్ ఫ్యామిలీ కోరుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ సెట్టింగ్ దట్ ఎగ్జాంపుల్ సార్. రానా సైన్ దఫ్ టీమ్, థ్యాంక్ యూ గైస్, యూ హావ్ పుల్డ్ ఆఫ్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు సెలబ్రేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇలా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఇలా పక్క పక్కన కూర్చొనుంటే వెంకటేష్ గారి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, నువ్వు నాకు నచ్చావు, ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం అని ఒక డైలాగ్ ఉంది కదా. యంగర్ యాక్టర్స్కి ఎవరికైనా నువ్వేం చేస్తుంటారు అని అడిగితే నాకు తెలిసి చిరంజీవి గారు వెంకటేష్ గారు కాకుండా ఏదైనా ఒక చిన్న అనాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, ఇట్స్ అబ్సల్యూట్లీ అన్ ఆనర్ టు బి హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. నాని గారు ఒక్కసారి వెంకటేష్ గారి స్టైల్లో అయ్యో చెప్తారా? అయ్యో 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 అయ్యో. నాన్నగారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ వుడ్ ప్రెజెంట్ యూ బొకే ఆన్ స్టేజ్. విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు నుంచి ప్రతినిధి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Just before leaving, if possible, someday, chinna korika, I will manifest it today on this stage. Anni kudirthe, na 75th film celebration, me 150th film celebration, kalisi cheskunnam sir. Yeah, thank you. Thank you so much. Yes, nen kuda okati manifest cheskunnam. Yes, meer definitely untaru, obviously. Meer lekunda edi jaragadu. Thank you so much, Nani garu. Thank you. Celebrations of Venki 75 lo inkoka brilliant dance performance so Chitti Master and team vastunnaru, let's welcome them. Jali chama kukanamo vala vesanune toniga toniga adichiru kuppira vinanu pilichanune kataga jataga asinadume nayaga ra adugese nanu chena చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో ఎంత దూరుసే, అరే అబ్బా అంటే అంత అలుసే, నీకు కళ్ళాలు అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. కొండ మీద అచ్చైందే బొమ్మ, గుండె కోడ మీద అచ్చైందే బొమ్మ.
అసలు సెలబ్రేటింగ్ వెంకీ 75 అంటే ఇది కదా. వి వుడ్ రిక్వెస్ట్ అవర్ రాణా తగుబాటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. చిరంజీవి గారికి, నాని గారికి, ఆల్ ది యాక్టర్స్, ఎవ్రీబడి హూస్ కమ్ హియర్, ద డైరెక్టర్స్, యాక్టర్స్, చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ద ఫ్యాన్స్ హు ఆర్ హియర్. ఇప్పుడు వెన్ ఐ సీ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు వాళ్ళు, ఫర్ ద బ్లెస్సింగ్స్ దట్ దే హావ్ గివెన్ మై ఫాదర్ అండ్ ఆల్ ఆఫ్ అస్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అండి. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ all the people who made all these films, all these producers, directors, writers, cameramen, music directors. Ante veellandaru lakapothe there is no Suresh Productions, there is no Venkatesh, there is no Suresh Babu. So each one of them who made our lives so good today, thank you very much. To all the stars, all the fans of this film industry, thank you all very much. Andarki namaskaram. Wait for victory. So మా చిన్నాన్న గురించి నేను చెప్పాలి. ఇప్పుడు ఇంట్లో ఆయన ముందు ఆయన చిన్నాన్నని పిలుస్తాను, కానీ పక్కన వాళ్ళకి రెఫర్ చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి వెంకీ అని పిలిచేవాడిని. ఎందుకంటే వేరే వాళ్ళు చిన్నాన్నలు చాలా ఓల్డ్గా ఉండేవారు, మా చిన్నాన్న చాలా కూల్గా ఉండేవాడు. నేను చిన్నప్పటి నుంచి వేసుకునే ప్యాంట్లు కానీ, షర్ట్లు కానీ, నేను వేసుకున్న బెల్ట్లు కానీ అన్ని మా చిన్నాన్నవే. నేను ఒక యాక్టర్ అయిన తర్వాత, సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంకా డిసిప్లిన్డ్గా ఉన్నాను. రోడ్డమ్మట్లో డాన్సులు వేసుకుంటూ తిరగట్లేదంటే కేవలం చిన్నాన్న వల్లే. అందరికీ ఒక స్పిరిచువల్ సెంటర్ ఉంటుందంటారు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ రిలిజన్, దేర్ గాడ్, దేర్ గురు. బట్ ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మీ, ఇట్స్ ఆల్వేస్ బిన్ చిన్నాన్న, ద విక్టరీ వెంకటేష్, ద గురు ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యువ్ గివెన్ అస్, గివెన్ ద ఫ్యామిలీ, గివెన్ ఆల్ యువర్ ఫ్యాన్స్, అండ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సిటింగ్ ఆన్ ద ఫ్రంట్ స్టేజ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ శేష్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ సైన్దవ్. ఇట్స్ అ బిగ్ బిగ్ మైల్ స్టోన్, ద 75th ఫిల్మ్. ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ వేర్ ఆల్ హియర్ టుగెదర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాప్టర్ 4 ఇస్ ద విక్టరీ. మరి ఈ ఎరాలోని మూవీస్ ని ఒకసారి చూద్దాము. వెళ్లే ముందు చెప్పేళ్ళా, వినలేదు అంటే భయం లేదు. లెక్క మారుద్రా నా కొడుకల్లారా. అయ్యయ్యో, అరే నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవడైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా. మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు. నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంతున్నారమ్మా, గుండెలు మెత్తంతున్నారు. మనం వెంటనే బయలుదేరాలి, ప్రాణం ముంచుకు రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. పద ఎక్కడికి? అదే నేను చెప్పాను, గడ్డి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఒక్కొక్క వాన చక్క చక్క చక్క, పొంపుల్లో చెమ్మ చక్క చక్క చక్క, ఏం చక్క చిలుపు చక్క చక్క. సైందవ్ టీమ్ ని ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిమ్మల్ని చిన్న వయసు నుంచి చూస్తూ ఉంటే మీతో పాటు ఒక సినిమా చేస్తాను. ఐ విల్ బి స్టాండింగ్ ఆన్ స్టేజ్ ప్రమోటింగ్ అ ఫిల్మ్ విత్ యూ. ఐ నెవర్ ఇమాజిన్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్యాన్స్ హూ హావ్ కమ్. మన సినిమా వీఆర్ రిలీజింగ్ ఆన్ 13th of January. వీ ఆల్ నో దిస్ బై నౌ. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, ప్లీజ్ వాచ్ అస్. సీ యూ గైస్ ఇన్ ద థియేటర్స్. Love you. Okay, so maybe request Sandhya to please speak a few words. I'm really happy to be back in the Telugu film industry after a long time. I'm especially happy that it's with Venkatesh sir,
Sailesh and the entire team of Saindev. Thank you all. Yes, Ruhani, to please speak. Hello. గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం. వెంకీ సార్ ఫ్యాన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. నేను నిజంగానే చెప్తున్నాను, ఫర్ వెంకీ సార్స్ ఫ్యాన్ సైందవ్ ఇస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ గారు టు ప్లీజ్ స్పీక్. ఇందాక గేమే ఆడారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ సార్, ఏం చెప్పి నేను థ్యాంక్స్ చెప్పుకోగలను నాకు తెలియదు. మీ 75th ఫిలిం నాకు ఇవ్వడం అంటే ఇంతమంది సెలబ్రేట్ చేసుకునే ఒక కెరియర్లో ఒక మైల్ స్టోన్ ఫిలిం అయిన ఫిలింని మీరు నా చేతిలో పెట్టడం అన్నది మీకు ఐ డోంట్ థింక్ ఐ కెన్ మీకు ఎప్పుడు కూడా నేను ఇనఫ్ థ్యాంక్స్ నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. మీ ఫ్యాన్స్ అందరికి ఒకటి చెప్తాను ఏంటంటే, జనరల్గా డైరెక్టర్స్ అందరూ ఈ టైంలో స్ట్రెస్ అయి ఉంటారు, ఇంకొక 10 రోజుల సినిమా రిలీజ్ ఉందన్నప్పుడు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఈవెంట్ ఎంజాయ్ చేస్తానంటే సినిమా ఎలా వచ్చింది అన్నది మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇంతమంది యాక్టర్స్ కలిసి మీకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్పబోతున్నారు. January 13th థియేటర్కి రండి, వచ్చి చూసి వెంకీ మామని సెలబ్రేట్ చేసుకోండి. బ్యాలెన్స్ అంతా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. అండ్ ఆర్య గారు ప్లీజ్ స్పీక్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. స్పెషల్ నమస్కారం టు ఆల్ ద వెంకీ సార్ ఫ్యాన్స్ హియర్. ఐ లర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ ద వే యూ ఆర్ ఆన్ ద సెట్. సో రియలీ వెరీ హ్యాపీ సార్ టు సీ యూ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్, సో మచ్ ఆఫ్ ఎనర్జీ. యునో యూ వెయిట్ ఫర్ ద డైరెక్టర్స్ టు కాల్ ఫర్ యాక్షన్, యూ ఆర్ సో సో హంగ్రీ యునో టు గో అండ్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో వెన్ ఐ సీ దట్ ఐ ఫీల్ ఐ హవ్ నాట్ రీచ్డ్ ఎనీవేర్. దట్స్ ఎ ఆనెస్ట్ ఒపీనియన్ ఆఫ్ వాట్ ఐ హ్యాడ్ అబౌట్ మీ. అండ్ చిరంజీవి గారు సార్, వెరీ హ్యాపీ యూ ఆర్ హియర్ టు సపోర్ట్ హిమ్. ఐ ఇట్స్ ఫెంటాస్టిక్. ఇట్స్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్. సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. And I'm sure this is going to be a huge success for all of us and looking forward to it. Thank you. Thank you. Thank you, Arya Garu. And now, Alasyam Chekunda, mana mega star Chiranjeevi Garini vedika meedaku aahvaninchestama. Alage, Chiranjeevi Garito paatu, celebrating Venki's 75 victory, Venkatesh Garini, sadaranga vedika paiki aahvaninchestunnamu. Victory ane padanike kotta ardham cheppi, manalni 75 chitrala nunchi entertain chestu, mana family lo oka member ainatuvanti, maa Victory Venkatesh Gariki subhagankshulni telichepthu, vedika paiki aahvaninchestunnamu. Sponsors ni vedika meedaku aahvanistunnamu. Vega Jewels Managing Director V. Naveen Garu to please present a bouquet to Chiranjeevi Garu and Oril Foods Private Limited Managing Director Avinash దాసరి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ అ బొకే టు వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం. నా వెంకీ అభిమానులకు, మా సినీ కుటుంబం యావన్మందికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి మిత్రులకు, ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్ళటం మూలంగా అవతల వాళ్ళకి ఆనందం లభిస్తుంది, కానీ కొన్ని కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్ళటం మూలంగా మనం పొందే మానసిక ఆనందం అంతా ఇంత కాదు. ఈ క్షణం నేను మా వెంకీ 75th ఈవెంట్కి రావడం అనేది నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంతో వచ్చాను. అంతటి అంత ఆనందం, సంతోషం నేను ఈరోజు అనుభవిస్తున్నాను. చాలా థ్యాంక్స్ నన్ను ఆహ్వానించినటువంటి రాణా, అలాగే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ శైలేష్, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వెంకీ గురించి ఏం మాట్లాడాలి? మాది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. దాదాపుగా నా 45 ఏళ్ల కెరీర్లో 40 సంవత్సరాలు వెంకీతో గడిచిపోయింది. చెప్పాలంటే 1983 సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారు నిర్మాతగా సంఘర్షణ అనే సినిమా చేస్తున్నాను. సంఘర్షణ సెట్స్లోకి ఒక మంచి అందంగా మెరిసిపోతూ గిరిజాల జుట్టుతోటి తెల్లగా ఉండి ఒక యంగ్ చాక్ 21-22 ఇయర్స్ గాయ వచ్చేస్తాడు. రైట్రారా, ఆ వచ్చే ఎవరు? వెంకటేష్ అంటావు, రామాయణి రెండో అబ్బాయి అంటావా? ఆయనండి, నీ దుంప దగ్గర ఒక మాదిరిగా ఉంటాడన్నా, ఎలా ఉన్నాడు హీరోలో మెరిసిపోతున్నాడు రా అని. అప్పుడు నాకు లోపల గుబులు స్టార్ట్ అయింది. కొంపతీసి నాయుడు గారు ఈ అబ్బాయిని ఏమైనా హీరో చేస్తే మనకి కాంపిటీషన్ అయిపోతాడు, మళ్ళీ రామానాయుడు గారు మళ్ళీ మనకి వేషాలు ఇవ్వడు. రాజా రా రాజా, మా అబ్బాయి వెంకటేష్ అని వెంకీ. అట్లాగా ఏంటంటే అతను ఏం చేస్తుంటాడు?
అదే మాస్టర్స్ కోసం చెప్పి ఈరోజు అమెరికా బయలుదేరుతున్నాడు, సో నాకు ఖాళీ లేదు కదా అని చెప్పడం కోసం సెట్స్కి వచ్చాడు. అంటే అతను సినిమాలో అబ్బే లేదు రాజా, సినిమా తెలియదు, అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాడు అని. అమ్మయ్యా ఎంత హాయిగా ఉందంటే ఆయన ఆ మాట చెప్తుంటే, పంపించండి సార్ అమెరికా వెళ్ళి చదువుకోవాలి బాగా, ఈ ఇండస్ట్రీలో ఎందుకండి మనం అంతా కష్టపడి పనిచేస్తున్నాం, ఈ కష్టం మన బాబు కూడా కావాలా? అస్సలు సార్ నేను చెప్తాను నాయుడు గారు, వెళ్ళిన 2 ఇయర్స్కి మళ్ళీ వెనక్కి వచ్చాడు మాస్టర్స్ అయిపోయిందని. ఏంటి అక్కడ ఉండట్లేదా అండి అని. లేదు రాజా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించాడు, హీరో అవుదాం అనుకున్నాడంట, నీరసం అయిపోయింది బాబు ఏంటని. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి మిత్రులుగా ఉంటూ ఒకళ్ళ బాగు మరొకరు కోరుకుంటూ అలాగ మా ప్రయాణం సుదీర్ఘంగా సాగుతూ ఈరోజు తన సినిమా ఏదైనా బాగుంటే కనుక నేను ఫోన్ చేసి తను మాట్లాడుతుంటాను, లేదా పర్సనల్గా వీలుంటే కలుస్తాను. అలాగే నా సినిమాలు ఏది బాగున్నా సరే చిరు బ్రహ్మాండంగా ఉంది, తను వెంకీ నీ సినిమా అది బాగుందని ఇట్లాగా మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంటుంది మాలో. కానీ ఇంత పొగిడే వ్యక్తి ఒక సినిమాకి మాత్రం నేను ఎదురు చూడనటువంటి ఒక కామెంట్ చేశాడు. ఆ సినిమా డాడీ. డాడీ నేను చేసినప్పుడు బయట అది అబోవ్ యావరేజ్గా ఆడింది, నాకు రీజనబుల్ పేరే వచ్చింది. కానీ అతను ఏమన్నాడంటే, వెంకటేష్ ఆ సినిమా మీరు చేశారు కదా ఇంక బాగా చేస్తాను కదా, అదే బాగా చెయ్యలేదనే చెప్తున్నాను. అదేంటి ఇంక బాగా చేశాను కదా అంటే, లేదు లేదు మీ మీద కాబట్టి అది సోసోగా ఆడింది, అదే నా మీద అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనగానే అంత మొహాటం లేకుండా చెప్పడం వెనకాల అతనికి నాకున్నటువంటి అనుబంధం ఒక కారణం అయితే, నిష్పక్షపాతంగా చెప్పేటువంటి నికార్సైన మనిషి వెంకటేష్. తను చేసే ప్రయత్నంలో ఎన్ని సినిమాలు, 75 సినిమాలు, ఒక సినిమాకి పొంతనలు ఉండదు. అది మీరు అమాయకంగా చేసే చంటి కానివ్వండి, ఒక గణేష్ లాంటి సినిమా అగ్రెసివ్గా సమాజంలో తప్పు జరిగితే ఓర్వలేని మనిషిగా కానివ్వండి, రొమాంటిక్గా బలపం పట్టుకుంటూ పాడే పాటలు కానివ్వండి, ఒకటా రెండా. మల్లేశ్వరి నా ఫేవరెట్ సినిమా, ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తే చెప్పలేను. అట్లాగా వెంకీ చేసిన ప్రతి సినిమా ఆఖరికి థియేటర్లో చూడలేదు కానీ రెండు ఓటీటీలో చూసినటువంటి మొన్న మొన్న సినిమా నారప్ప చాలా బాగా నచ్చింది. నారప్ప అది వెంకీ నువ్వేనాది, ఎంత డిఫరెంట్గా పోర్ట్రేట్ చేసావు, ఎంత వ్యత్యాసంగా కనబడుతున్నావు, బిడ్డల్ని కాపాడుకునే ఇలాగా ఒక దృశ్యం, ఒక రకమైనటువంటి తండ్రి పాత్ర అయితే ఇది ఇంకో రకమైన తండ్రి పాత్ర, అద్భుతంగా చేస్తున్నావు. తన కోరిక నా కోరిక ఇందాక ఎవరో వ్యక్తం చేశారు, మీరు ఇద్దరు కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుందండి. సరిగ్గా ఎలాగైతే వెనక్కి వచ్చున్నాడో నేను నిన్ను ఫోర్ ఫ్రంట్లో పెడతాను చిరు, వెనకాల ఉండి నేను ఆర్డర్ కోసం ఎదురు చూస్తుంటాను, నువ్వు కమాండ్ చెయ్యి నేను వెళ్ళి నరుక్కుంటూ వస్తాను అని చెప్పేసి తను స్టోరీ లైన్ కూడా చెప్పేశాడు. నిజంగా అలాంటివి మా ఇద్దరి మధ్య కనుక కుదిరితే అది బహుశా వీలైన త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదే సురేష్ గారు ఎక్కడ లేనటువంటి టెన్షన్స్ తను పెట్టేసుకుని అన్ని తనే పడిపోయి అటు ఆరోగ్యం ఏమైపోతుందో కూడా చూడటువంటి వ్యక్తి, బహుశా అలాంటి అన్నయ్య ఉండబట్టనేమో ఇలాంటి తమ్ముడు ఇంత హాయిగా ఫిలాసఫీ అటు అప్పుడప్పుడు అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళినా, అది బహుశా కారణం సురేషే. సురేష్ అనే ఇంత బాధలు టెన్షన్ తీసుకోలేకపోతా, నువ్వు కూడా తీసుకోవాలండి కనుక ఈయన ఆధ్యాత్మ చింతన ఎప్పుడో పోయి ఉండేది, వాటి థ్యాంక్స్ చెప్పాలి. 75th సినిమాగా వస్తున్న ఈ సైంధవ శైలేష్ దర్శకత్వంలో ఈ సినిమా చాలా స్ట్రాంగ్ హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. అండ్ కంటెంట్ నేను లీక్ చేయట్లేదు, ఎవరు కంగారు పడుతున్నారు. డాడీ సినిమా ఏదైతే మిస్ అయిపోయానో అలాంటిది ఇందులో తను 100% జస్టిఫై చేస్తాడు, కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందని అనుకున్నాను. డాడీ సినిమా రిఫరెన్స్ ఎందుకు ఎత్తానంటే, ఆ సినిమా నీ మీద కాదు నా మీద పెద్ద హిట్ అయ్యేదని ఎందుకు అన్నాడు అనేది ఈ సైంధవ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వెంకీ మీద ప్రేమతో వచ్చేటువంటి ఇంతమంది మిత్రులు వీళ్ళ చూపించే ప్రేమకి నిజంగా మా వెంకీ చాలా అదృష్టవంతుడు. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలి, వెంకీ ప్రయాణం అప్రచాతంగా ఇలాగే కొనసాగుతూ వెళ్ళాలి. ఖచ్చితంగా మున్ముందు ఏ ఫంక్షన్ జరిగినా సరే ముఖ్య అతిథిగానే వస్తానని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. అండ్ ఇప్పుడు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
అందరికీ నమస్కారం. 75 ఫిలిమ్స్, 75 సినిమాలు. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు 75 ఫిలిమ్స్ చేస్తానని. ఎంబీఏ చేసి స్టేట్స్ నుంచి రిటర్న్ అయిన తర్వాత అంత త్వరగా సినిమాల్లో దిగానంటే ఐ థింక్ నాన్నగారు స్ట్రాంగ్ కోరిక అయి ఉంటుంది, అండ్ మై బ్రదర్స్ ఎన్కరేజ్మెంట్తో మేబీ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్. ఐ థింక్ నా ప్రయాణం మా గురుగారు రాఘవేంద్రరావు నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత దాసరి నారాయణ గారు, విశ్వనాథ్ గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్తో నేను పనిచేయటం చాలా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఎంతోమంది దర్శకులు, గొప్ప దర్శకులతో చేశాను. ఐ థ్యాంక్ ఆల్ ద డైరెక్టర్స్ హూ డైరెక్టెడ్ మీ. ఉండరా బాబు మాటలు రావట్లేదు. ఇన్ని సినిమాలు చేశానంటే ఇట్ ఈస్ మెయిన్లీ నాకు నా అభిమానులు ఇచ్చిన ప్రేమే. హిట్స్ ఫ్లాప్స్ చూసుకోకుండా మీరు ఎప్పుడు నన్ను ఎన్కరేజ్ చేస్తూనే ఉన్నారు. బిగినింగ్లో విక్టరీ విక్టరీ అని పిలిచేవారు. దాని తర్వాత కొన్ని రోజులు కొండపల్లి రాజా, బొబ్బిలి రాజా, రాజా రాజా అని పిలిచేవారు. తర్వాత కొన్ని రోజులు పెళ్లి కాని ప్రసాద్ అని పిలిచారు. పిలుపు మారినా మీ ప్రేమ మాత్రం మారలేదు, అది ఎప్పుడు తగ్గలేదు. దానికనే నేను ఇంకా అదే ఎనర్జీ, ఇంకా ఎక్కువ ఎనర్జీతో పనిచేస్తూనే ఉన్నాను. మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుతూనే ఉన్నాను. మీ దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎన్కరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. I have to really thank my beautiful family. We are a joint family and they've really encouraged me right from the beginning. Thank you. And nen madhyalo appudappudu relax aipodam elli podam anukunde vanni, but I'll be very very honest. Puru Chiranji garu, when he came back after 9 years and he gave Kaidi 150th film, I decided no. I mean we have to go on. Lapothe eppude Himalayas kelipoye vanni. So you have to thank Chiranji garu. And in fact, my other contemporaries, Balakrishna and Nagarjuna, both of them have indirectly, you know, all of them with their positive energy and when they continue doing films, I thought I should also continue films. So, thank you, all of you. Matallo, ekku maatadestunnana, I don't know, okay. But okati, one thing I'll tell you to all the people in the industry and the younger heroes, and what I've learnt is, nenu cinemalo enter ayinappudu nunchi, I decided I'll just be very, very sincere to my job. I'll be a hard-working person with a lot of discipline because I believe that the habits I got from a very, very young age, that discipline and hard work with a lot of consistency is what brought me the success. It is not the hits and flops, because tappakunda consistent ga hard work chesthe tappakunda I'll get what I deserve, nothing more and nothing less. I always believed in that. I don't take anything so serious because mano ekku serious iskunte you don't become natural, and I believe that you have to be a very natural person. That's when the energy flows very very smoothly and the universe is always there to give you that wonderful energy. And I believe that more than me, I believed in that energy. I have the faith in that energy, and that's how we all have to live in life, because the day you are tensed, you are just not yourself. And I discovered that in a very very young age, and I thank all my masters and gurus for giving me those teachings. And meerandaru eppudu okati matram gurtu pettukondi, meeku raavalsina time lone vastadi, danikanna mundu raadu. Don't feel stressed, just relax in life, chill in life, live a happy life. And one thing, always be, when you get up in the morning, oka positive thought tho undali. The power of the thought is so powerful that you can spread those wonderful thoughts to this beautiful world. So, and I believe meerandaru positive ga legiste andaru baaguntaru, roju practice chesthe I think we'll all live in a beautiful world. And I believe that we are all wonderful people, and the only thing we should spread is positive energy, and I believe that. And today ikkada meer inta positive energy nanduku naaku nijanga chaala aanandam undi. Thank you all of you for giving me such positive feelings. Thank you so much. And malli cheptunanu Chiranjeevi garu aa cinema vastadi tappakunda vastadi. Aina akkada koochunta nenu ikkada untanu, ila piliste ila vastanu, adripoddu aa cinema gurtu pettukondi. Thank you all for coming here. Mee abhimanam eppudu naaku kavali. Thank you so much. Thank you.
వెంకటేష్ గారు ఒకసారి వైండప్ చేసే ముందు చేతికి సంబంధించిన ఒక డైలాగ్ సిమిలర్ గా వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఉంది. ఆ టీమ్ జస్ట్ వాంటెడ్ టు ప్లే దట్ డైలాగ్ ఒక్కసారి. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్? చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ పడించేస్తా. వెంకటేష్ గారు చెప్పిన హ్యాండ్ డైలాగ్ ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ దట్ డైలాగ్ ప్లీజ్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ ఆడేస్తా. సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మా అందరితో ఇంత టైం స్పెండ్ చేసినందుకు. మీ అనుబంధం ఇలాగే ఉండాలి అని, మిమ్మల్ని ఇద్దరిని త్వరలోనే సినిమాలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. రామ్రాజ్ ధోతి షర్ట్స్ అండ్ బనియన్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్ సెలబ్రేటింగ్ వెంకీ 75, కో ప్రెసెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, పవర్డ్ బై వేగా జ్యువెలర్స్, విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు, ఓరల్ ఇన్స్టెంట్ చట్నీస్ అండ్ క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోల్, ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా, ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.